శాస్త్రి గారు మన రాంబాబు గారి గొంతులా ఉంది. కారు కనిపిస్తోంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాల కాలం అయిపోయింది కదా. ఫ్రీగా కాకపోతే ఓ 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను. పోనీ 30 రూపాయలు ఇవ్వండి. చంపేస్తాను. పోనీ తీపించండి, నేను మీకు బోళ్ళని బలిపిస్తాను. శాస్త్రి గారు శాస్త్రి గారు మామయ్య నువ్వు సారీ టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయిందంటే అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావుకోవడం పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలో ఇప్పుడు నిజాలే కళ్ళ ముందుకు వచ్చేసి మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు, అది ఇప్పుడు నా రక్కల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. తలకాయ నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి 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 తల తిరిగి లా పరిగెత్తుకు చక్క వచ్చేసాను. ఓ నాయన మావయ్య, నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఏం తిరుగుతోంది? దొరక స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తోంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? బ్రాహ్మణ భోజన హోటల్? మిలిటరీ హోటల్? ఆ రథం, కోళ్ళు, మేకలు, మాంసం, కంపు కంపు. నేను రాలేదు. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే నేను రాలేదు. ముక్కు మూసుకొని రా పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడో ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. ఏ అప్పారావు. ఎస్. ఆ నా పేరు నీకెలా తెలుసు? మీ మొహం రేంజ్కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు చాలు చాలు. అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్ల? వామ్మో వామ్మో అల్లుడు, అన్ని 2 ప్లేట్లుట? పొద్దు చెప్పుతండి. అది దయ్యమే కదా. ఓ మర్చిపోయాను. సర్లే గాని మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాన్ని కాపలా కాస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడు వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసే. నాకు అసలు ఈ వ్యధవ నీ చూసిన పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను. ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో అయ్యో, ఏమిటది కడుప ఉప్పాడు సముద్రం? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చేసారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయన. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లి లాగా, అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నాకు కల నక్కున్నాను. ఓవా ఓవా, బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది? అది కక్క మొక్కల పాలలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికి వస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను, ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్ లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. ఈ పప్పన్న ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్ చూసారా? కొడాయి కొడితే నీళ్ళు వచ్చినట్టు, కడుపులోంచి వాంతులు తెగ తన్నుకు వచ్చేస్తున్నాయి. బిల్లు పాప దగ్గర కాదు, తాత దగ్గర. ఓ తాతయ్య దగ్గర అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? హలో,
ఏంటిది బిల్లు బిల్లే పాపేదిరా పాప ఎప్పుడో వెళ్ళిపోయింది అమ్మది చెప్పిందిగా ఎక్కడికి వెళ్ళి ఓయ్ ముందు బిల్లు కట్టెళ్ళు తిన్నదిని మనవరాలేక కట్టు బిల్లు 3999 రూపాయల 99 పైసలు బిల్లు బాటా రేట్లేగా నా దగ్గర 99 పైసలు కూడా లేవు నేను కట్టను కట్టలేవా దానికి వేరే రూట్ ఉంది చెప్తా పద ఏంటిది ఏంటి సార్ వెతుకుతున్నారు ఇక్కడ ముసలైన ఉండాలి అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు ఆ పాపకి మీరే అవుతారు నీ నా పాప తండ్రిని ఓహో తాతగారు లోపల బిజీగా ఉన్నారు వెళ్ళి చూడండి ఓహో థాంక్యూ కలియుగే ప్రథమ పాదేజం భూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః ఓం పత్రమాయ నమః ఓం మెనపిండాయ నమః ఓం నాశనార్థాయ నమః ఏంటి మంత్రాలు చదువుతావేమిటి కొంతకాలం ఇక్కడ ఇలా రూపుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి పాయ్ మాయమైపోయింది అయ్యయ్యో దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి పొట్టల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా మళ్ళీ ఏదో తెచ్చారు ఆయన మహా ఇది మిరపకాయలు దేనికి లోరడానికి ఓయ్ పంతులు 3000 పైచిలకు బిల్లు 3 నెలలు నువ్వు పిండి రుబ్బినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు ఇదిగా నువ్వు కూడా ఆ పక్కన కూర్చొని మిరపకాయలను నూరు ఎంత ధైర్యంగా నీకు నా అల్లుడు పట్టుకునే మిరపకాయలు నూరమంటావా అతని పరువు ఏమిటి అతని స్టేటస్ అతని వంశం ఏంటి ఉద్దేశం ఏమిటి టైం చూడా రోగు ముందు బిల్లు సెటిల్ చేయి ఏంట్రా నీ పోడి బిల్లు 3000 రూపాయలు ఆస్ట్రా బయట మా అల్లుడి స్కూటర్ ఉంది ఫస్ట్ క్లాస్ స్కూటర్ 30000 రూపాయలు మామయ్య తీసుకొచ్చు లోపల పెట్టుకో మమ్మల్ని బయటకు నెట్టుకో మామయ్య మాట్లాడకు తాళాలు ఇచ్చే మామయ్య రావయ్య మామయ్య ఆగు ఆగు